నమస్కారం. సీకే న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. తిరుపతి బాలాజీ జిల్లా తొలి కలెక్టర్గా వెంకటరమణారెడ్డి నియామకం. బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్, శుభాకాంక్షలు తెలిపిన చిత్తూరు కలెక్టర్. ఈ నెల 9వ తేదీ నుంచి కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో శాస్త్రోక్తంగా కోయిలాలవారు తిరుమంజనం. చిత్తూరు జిల్లా సంయుక్త కలెక్టర్గా వెంకటేశ్వరన్ బాధ్యతల స్వీకరణ. ఎర్రచందనం అక్రమ రవాణాపై పోలీసుల పంజా. కోటి రూపాయలు విలువ చేసే ఎర్ర దొంగలు స్వాధీనం. వార్తల వివరాలు. తిరుపతి బాలాజీ జిల్లా కలెక్టర్గా వెంకటరమణారెడ్డి ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లాల పునర్విభజనలో భాగంగా తిరుపతి బాలాజీ జిల్లాగా మారడంతో ఆ జిల్లా తొలి కలెక్టర్గా వెంకటరమణారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం చిత్తూరు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్ తిరుపతి కలెక్టర్తో కలిసి తిరుపతి జిల్లా సచివాలయాన్ని పరిశీలించారు. తిరుచానూరు పద్మావతి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన బాలాజీ జిల్లా తాత్కాలిక కలెక్టరేట్ను ఇరువురు కలెక్టర్లు పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ మౌలిక వసతులను ఆరా తీశారు. సోమవారం నుంచి కొత్త జిల్లాలో పాలన ప్రారంభం కానున్న నేపథ్యంలో పాలనకు అవసరమైన కంప్యూటర్స్ను, ఇతర దస్త్రాలను పరిశీలించారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ కొత్తగా నియుక్త తిరుపతి జిల్లా కలెక్టర్కు ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. నియుక్త కలెక్టర్ మాట్లాడుతూ, ఎస్సీఎస్ కళాశాలలో డిగ్రీ చదువుకున్నానని, ఇక్కడ కలెక్టర్గా పనిచేయడం సంతోషంగా ఉందని అన్నారు. తిరుపతి జిల్లాకు ఎస్సీజెడ్ ఉంది. పరిశ్రమల అభివృద్ధి, సముద్ర తీరం ఉన్నందున కోస్తాలో పనిచేసిన అనుభవంతో అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని తెలిపారు. తిరుపతి జిల్లా 34 మండలాలతో ఏర్పడడం, భూ సమస్యలపై దృష్టి పెట్టి పరిష్కరించడం, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు, జిల్లాను అభివృద్ధి పదంలో తీసుకెళ్లడానికి తన శాయశక్తులు పనిచేస్తానని తెలిపారు. తిరుపతి జిల్లాకు మొదటి కలెక్టర్గా రావడం అనేది ఖచ్చితంగా పూర్వజన్మ సుకృతమనే నేను చెప్తాను. ఆ దృష్టం నాకు కలిగినందుకు చాలా సంతోషంగా ఉంది. దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. ఇది కొత్త జిల్లా కాబట్టి ఈ కొత్త జిల్లాలో ఉన్నటువంటి మన అన్ని మండలాలు, దాదాపు 33 మండల్స్ ఉన్నాయి. ఈ మండలాలకు సంబంధించి అన్ని సమస్యలను వాటన్నింటినీ క్రోడీకరించుకుంటూ వీటన్నింటినీ వీలైనంత వరకు ఫాస్ట్గా రిజల్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పి మేము ఆల్రెడీ డిసైడ్ చేసుకోవడం జరిగింది. దాని ప్రకారం మనం కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్ళడం జరిగింది. ఇప్పుడు ఫస్ట్ టైం రాయలసీమకు కోస్తా మనకు కొద్దిగా, అంటే మనకు కోస్టల్ లైన్ అనేది తగిలింది. సో దాన్ని మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలా అనేది కూడా ఆలోచించడం జరుగుతుంది. ఆల్రెడీ కోస్టల్ డిస్ట్రిక్ట్స్లో నేను పనిచేయడం జరిగింది. వెస్ట్ గోదావరి కావచ్చు, అదేవిధంగా వైజాగ్లో కానీ, విజయనగరంలో ఇక్కడంతా కూడా పనిచేయడం జరిగింది. సో గవర్నమెంట్ ఆల్రెడీ వీటి మీద చాలా యాక్టివిటీస్ టేకప్ చేయడం జరుగుతుంది. మనకున్నటువంటి కోస్టల్ లైన్ ఏ విధంగా ఉపయోగించుకోవాలని, సో మనకున్నటువంటి పాసిబిలిటీస్ అన్నింటినీ కూడా ఎక్స్ప్లోర్ చేయడం జరుగుతుంది. చేసుకుని ప్రభుత్వానికి దృష్టికి వీటన్నింటినీ తీసుకెళ్ళి ఇది ఏ విధంగా డెవలప్ చేయాలనేది ఒక కార్యక్రమం తయారు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇండస్ట్రియల్ ఏరియా కూడా మనకు ఎస్సీజెడ్స్ ఇవన్నీ కూడా బాగా ఇంప్రూవ్మెంట్లు ఉన్నాయి. వాటన్నింటినీ ల్యాండ్ ఇష్యూస్ కావచ్చు, లేదా అదర్ ఇష్యూస్ ఏమైనా ఉంటే వాటన్నింటినీ రిజాల్వ్ చేయడానికి ప్రైమ్ ప్రియారిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా మనం టీటీడీతో అనుసంధానం చేసుకుంటూ వాళ్ళ కోఆర్డినేషన్స్ అనేవి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. మనకు ఇక్కడ ఈఓ గారితో కావచ్చు, వీళ్ళందరితో కూడా కంటిన్యూస్గా వాళ్ళతో కోఆర్డినేషన్లో ఉంటూ మా డెవలప్మెంట్లో మనము భాగస్థులు కావడం, అదేవిధంగా జనరల్ పబ్లిక్కి కావాల్సినటువంటి ఇష్యూస్కి సంబంధించి టీటీడీ నుంచి మనకు రావాల్సినవి ఉంటే వాటిని తీసుకోవడానికి కూడా కోఆర్డినేషన్తో పనిచేయడం జరుగుతుంది. ఎస్జిఎస్ ఆర్ట్స్ కాలేజీలో డిగ్రీ ఇక్కడ చేశాను నేను 3 ఇయర్స్ పాటు, కాబట్టి ఈ తిరుపతితో నాకు మంచి అనుబంధం అనేది ఉంది. 1000 చారిత్రక నేపథ్యం సొంతం చేసుకున్న నగరంలోని శ్రీ కోదండ రామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 9వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ఆలయంలో కోయిల ఆళ్వారు తిరుమంజనం వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ గోపురం, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పుతో పాటు పూజా సామగ్రిని శుద్ధి చేశారు. ఉదయం 6 నుంచి 12 గంటల వరకు శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించారు. ఈ సమయంలో స్వామివారి మూల విరాటును వస్త్రంతో పూర్తిగా కప్పివేశారు. శుద్ధి పూర్తయిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డకర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం స్వామివారి మూల విరాటుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్య కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
ఆ తర్వాత భక్తులను దర్శనానికి అనుమతించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేణుగోపాల్ మీడియాతో మాట్లాడారు. ఈ దఫా రాముల వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తామన్నారు. ఏప్రిల్ 9వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరిగే స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలన్నారు. రామం దశ విశాచర వినాశకర నమామి. పట్టణపుర ప్రజలకు ముఖ్యంగా తెలియజేయడం ఏమనగా, శ్రీ కోదండరామస్వామి దేవస్థానమునందు వార్షిక బ్రహ్మోత్సవాలు 9/4/2022 నుండి 24/2020 వరకు అత్యంత వైభవముగా జరుపుటకు నిర్ణయించారు. 9వ తేదీ విశ్వక్షేణ ఉత్సవంతో మొదలై 20వ తేదీ కళ్యాణ ఉత్సవంతో ముగుస్తుంది. కావున భక్తులందరూ విచ్చేసి స్వామివారి కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాం. అదేవిధంగా కోదండరామస్వామి దేవస్థానంలో అభివృద్ధి పనులకు కూడా భక్తులందరూ సహాయ సహకారాలు అందించాలని మనసారా కోరుకుంటున్నాను. ఆ ప్రజలందరికీ కూడా శ్రీ కోదండరామస్వామి అనుగ్రహంతో ఎల్లవేళలా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. జిల్లా పునర్విభజన ప్రక్రియ పూర్తయింది. 111 సంవత్సరాల చారిత్రక నేపథ్యం కలిగిన చిత్తూరు జిల్లా 3 ముక్కలైంది. తిరుపతి బాలాజీ జిల్లా కాగా మదనపల్లి అన్నమయ్య జిల్లాలో కలిసిపోయింది. ఆదివారం కొత్త జిల్లాలకు కలెక్టర్లు జేసీలు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం చేపట్టిన రీసర్వే కార్యక్రమం వేగవంతం చేయడంతో పాటు రహదారులకు సంబంధించిన భూ సమస్యలు సకాలంలో తీర్చేందుకు ప్రయత్నం చేస్తానని పేర్కొన్నారు. పెండింగ్లో కారుణ్య నియామకాలను త్వరలో చేపడతామన్నారు. కలెక్టర్ జేసీలు ఆదేశాలను క్షేత్రస్థాయిలో పగడ్బందీగా అమలు చేయడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. అనంతరం కలెక్టరేట్ సిబ్బంది జిల్లా రెవెన్యూ అధికారి రాజశేఖర్ ను మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే మన గౌరవ మంత్రి వారి కుదిరి రామచంద్ర గారికి, అలాగే ప్రజాప్రతినిధులకు, జిల్లా కలెక్టర్ హరినారాయణ గారికి నా మీద నమ్మకం నుంచి బాధ్యత పొందుతున్నందుకు నేను ఈ బాధ్యతలను పూర్తిగా అన్ని పేదలకు వంతు నా ప్రయత్నం చేసి జిల్లా అంతటా ఏవైతే పనులు ఉన్నాయో అవన్నీ సక్రమంగా పూర్తి చేస్తానని ఆశిస్తున్నాను. అలాగే అందరి ప్రజాప్రతినిధుల నుంచి మంచి సహకారం ఉంది. ఆల్రెడీ జిల్లాలో నేను 9 నెలలుగా జాయింట్ కలెక్టర్ హౌసింగ్గా విధులను నిర్వహిస్తున్నాను. కనుక జిల్లా మీద ఒక అవగాహన నాకైతే బాగానే ఉంది. కనుక ఇంకా ఎక్కడైతే మనకి ప్రస్తుతం మన ప్రభుత్వానికి POLR కానీ, అలాగే రీసర్వే కానీ, ఇతరత్ర మనకి ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్తి అందరి సహకారంతో ముందుకు తీసుకెళ్తూ జిల్లాని విజయపదంలో నడుపు. ఎర్రచంద్రం అక్రమ రవాణాపై పోలీసులు పంజా విసిరారు. ఆదివారం జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక కూంబింగ్ నిర్వహించిన చిత్తూరు జిల్లా పోలీసులు ఎస్ఆర్పురం వద్ద భారీ స్థాయిలో ఎర్రచంద్రం దొంగలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే పలువురిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పుత్తూరు DSP యశ్వంత్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు.
పోలీసుల వాహనాల తనిఖీలో భాగంగా ఇద్దరు అంతర్జాతీయ స్మగ్లర్లను ఎస్ఆర్పురం వద్ద అదుపులోకి తీసుకున్నామన్నారు. వారి వద్ద నుంచి ఒక వాహనం, అక్రమంగా తరలిస్తున్న 6 ఎర్రచందనం దొంగలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అలాగే ఏర్పేడు మండలం సదాశివకోనలో 113 ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఎర్రచందనం దొంగల విలువ 1.69 కోట్ల రూపాయలుగా ఉంటుందని వివరించారు. స్మగ్లర్లపై పీడీ యాక్ట్ ప్రయోగించనున్నట్లు డీఎస్పీ వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ శేషావళి, పలువురు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ ప్రవీణ్ కుమారు, రాజ్ కుమారు, వీళ్ళంతా దే ఆర్ ఫ్రమ్ తమిళనాడు. వీళ్ళు గిర్నాయిడ్ అనే ఒక నోటోరియస్ క్రిమినల్తో అసోసియేట్గా ఉండి కొంతకాలంగా ఈ ఎర్రచందనం అంతా కూడా స్మగ్లింగ్ చేసి ఒక యాక్టివిటీలో చాలా యాక్టివ్గా పాల్గొన్నారు. సో ఆ సమాచారం ఎప్పటి నుంచో కూడా ట్రాక్ చేయటం ఇదంతా చేస్తుండగా, ఆ భాగంగా మాకు రాబడిన రహస్య సమాచారం పైన ఇవాళ ఉదయం ఎస్ఆర్పురం పుల్లూరు రోడ్లో ఒక ఇకో స్పోర్ట్స్తో ఒక 6 దొంగలతో వాళ్ళు దొరికారు. వాళ్ళని వాళ్ళ పేరు అన్నీ అడగగా వాళ్ళు ఏమైనా పి ప్రవీణ్ కుమారు, జే రాజ్ కుమార్గా చెప్పారు. వారి యొక్క ఒప్పుదల స్టేట్మెంట్ పైన మరి మొత్తం ఇంకొక 113 ఎర్రచందనం దొంగలను ఈ సదాశివపేట పందులయ్య కోన దగ్గర దాసిని కూడా సీజ్ చేయడం జరిగింది. వెరసి మొత్తం వీటి యొక్క బరువు 3,298 కేజీలు ఎర్రచందనం, మంచి సుపీరియర్ క్వాలిటీ, దాని విలువ. స్వయంభూ కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, మంత్రి సోదరుడు సినీ దర్శకుడు కళ్యాణకృష్ణ కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం మూషిక మండపం వద్ద స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో దేవస్థానం పాలక మండలి అధ్యక్షులు మోహన్ రెడ్డి, కార్యనిర్వహణాధికారి వెంకటేషు, పర్యవేక్షకులు శ్రీధర్ బాబు, కాణిపాకం ఎస్ఐ తదితరులు పాల్గొన్నారు. సార్ సార్ జిల్లాల పునర్విభజన నేపథ్యంలో పలువురు జిల్లా స్థాయి అధికారులకు, కలెక్టర్లకు స్థానచలనం కలిగింది. పలువురికి పదోన్నతి రాగా పలువురు అధికారులు మాతృశాఖకు బదిలీ అయ్యారు. ఈ మేరకు జిల్లా రెవెన్యూ అధికారిగా రాజశేఖర్ బాధ్యతలు స్వీకరించారు. చిత్తూరు జిల్లా కలెక్టర్గా ఎం హరినారాయణన్ కొనసాగగా సంయుక్త కలెక్టర్గా హౌసింగ్ జేసీగా ఉన్న వెంకటేశ్వర్ బాధ్యతలు స్వీకరించారు. ఆదివారం మధ్యాహ్నం కలెక్టరేట్లోని జాయింట్ కలెక్టర్ జాంబర్లో జాయింట్ కలెక్టర్గా వేద పండితుల ఆశీర్వచనాలతో బాధ్యతలు తీసుకున్నారు. అంతకుముందు కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన జాయింట్ కలెక్టర్ దంపతులకు డిఆర్ఓ రాజశేఖర్, కలెక్టరేట్ సిబ్బంది వేద పండితులతో స్వాగతం పలికారు. అనంతరం జాయింట్ కలెక్టర్ వారి జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్ వారిని గౌరవపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా సంయుక్త కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన రీసర్వే కార్యక్రమం వేగంగా జరిపించడంతో పాటు రోడ్డు రహదారులకు సంబంధించిన భూ సమస్యలు సకాలంలో తీర్చేందుకు కృషి చేస్తానన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి రాజశేఖర్తో పాటు వివిధ శాఖల అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వస్తిశ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉగాది పర్వదినం సందర్భంగా శనివారం చిత్తూరు పెనుమూరు జాతీయ రహదారిలో ఉన్న శ్రీ వాగ్దేవి సవితా సేవాశ్రమంలో
సీతారాముల వసంతోత్సవాలు ఘనంగా ప్రారంభమైంది. ఈ నెల 14వ తేదీ వరకు జరగనున్న ఉత్సవాల్లో 10వ తేదీ ఆదివారం ఉదయం 11:55 శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా జరగనుందని ఆశ్రమ అధినేత స్వామిని పూజానంద, కార్యదర్శి జ్యోతిష్య మరియు వాస్తు సిద్ధాంతి బి హరగోపాల్ సంయుక్తంగా తెలిపారు. ఆశ్రమ కార్యక్రమాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ సీతారాముల కళ్యాణోత్సవాన్ని తిలకించి ప్రసాదం విందారగించి సీతారాముల కృపకు పాత్రలు కావాలని వారు కోరారు. చిత్తూరు రెడ్డి జేఏసీ ఆధ్వర్యంలో నగరంలోని రెడ్డి భవన్ నందు శనివారం ఉగాది వేడుకలు ఘనంగా జరిగింది. వేద పండితులచే పంచాంగ శ్రవణం చేశారు. అనంతరం అందరికీ ఉగాది పచ్చడి అందజేశారు. ఈ సందర్భంగా పేద విద్యార్థి పవన్ సాయికి, కిషోర్ కుమార్ కు ఉచితంగా ల్యాప్టాప్ ను అందజేశారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా రెడ్డి జేఏసీ అధ్యక్షులు హరిప్రసాద్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి జ్ఞానశేఖర్ రెడ్డి, ప్రముఖ పారిశ్రామికవేత్త బాబిరెడ్డి, శ్రీధర్ రెడ్డి, మహేష్ శివారెడ్డి, ప్రసాద్ రెడ్డి, యాగంరెడ్డి, నరసింహారెడ్డి తదితరులు సభ్యులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుపతి బాలాజీ జిల్లా తొలి కలెక్టర్ గా వెంకటరమణారెడ్డి నియామకం. బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్, శుభాకాంక్షలు తెలిపిన చిత్తూరు కలెక్టర్. ఈ నెల 9వ తేదీ నుంచి కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో శాస్త్రోక్తంగా కోయిల ఆళ్వారు తిరుమంజనం. చిత్తూరు జిల్లా సంయుక్త కలెక్టర్ గా వెంకటేశ్వరన్ బాధ్యతల స్వీకరణ. ఎర్రచందనం అక్రమ రవాణాపై పోలీసుల పంజా. 1,00,000 విలువ చేసే ఎర్ర దొంగలు స్వాధీనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ రేపు సమయానికి సీకే న్యూస్ లో కలుసుకుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం.